ఆర్ వి ఎంజాయింగ్ అవర్ లైఫ్స్? మనము జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా? ఎస్ ఆర్ నో? బట్ డెఫినెట్లీ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఛాన్స్. మన జనరేషన్లో మనం ఉన్నటువంటి 20-30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితము 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లే మనం మర్చిపోతే రేపొద్దున్న మన నెక్స్ట్ జనరేషన్స్ మనం చచ్చిపోయిన రోజు మన పేరు మర్చిపోతారు. మొబైల్తో గడుపుతున్నాం, టీవీతో గడుపుతున్నాం, అందరితో గడుపుతున్నాం, ఎక్సెప్ట్ మనతో మనం తప్ప. ఈ ప్రపంచంలో కొంతమంది యొక్క కాంట్రిబ్యూషన్ వల్లనే ఈ ప్రపంచం వాళ్ళ దగ్గర ఉంది. కాంట్రిబ్యూట్ చేయడానికి మనం ఇవ్వాల్సిన డబ్బు కాదు, మన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రపంచంకి ఇవ్వాలి. గుర్తుంచుకోవాలి అందరూ కూడా. నీలోని తప్పులు ఒప్పుకో. ఎవరితో ఒప్పుకోవాలి? హెచ్ఆర్ ముందు ఒప్పుకోవాలా? భార్య ముందు ఒప్పుకోవాలా? పిల్లలతో ఒప్పుకోవాలా? ఫ్రెండ్స్తో ఒప్పుకోవాలా? నో, యు ఫస్ట్ బికమ్ యువర్ లవర్. సరే, ప్రపంచంలో మనలాంటి వ్యక్తి ఇంతకుముందు పుట్టలేదు. ఈ ప్రపంచంలో మనలాంటి వ్యక్తి ఇంతకుముందు పుట్టి తర్వాత పుట్టబోడు. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ యూనిక్, యూనిక్, యూనిక్. రోడ్డు మీద అడుక్కునేటువంటి కుష్టు వ్యాధిగ్రస్తురాలు కూడా షీఈస్ యునీక్. నెవర్ క్విట్ మై డియర్ బాస్. మనల్ని ట్యూన్ చేయడానికి భగవంతుడు ఒక శిల్పిని పెట్టాడు. ఆ శిల్పే మేధస్సు, ఆ మేధస్సే జ్ఞానము, ఆ జ్ఞానమే భార్య, ఆ భార్యకు మనం విరువ్వాల్సిందే. నాతో సిద్ధాంతం ఉందండి, నేనేంటో నాకు తెలిసినప్పుడు ప్రపంచం నేనేంటో తెలియసిన పర్లేదు, అది ఆటోమేటిక్ తెలిసి తీరుతుంది అంతే. మన జీవితం ఒక అవకాశం బాస్. నీ జీవితం దేనికి అవకాశం అంటే అరవింద్కు అంకితం చేయడానికి కాదు. నీ జీవితం దేనికి అవకాశం? నీ వృత్తికి మాత్రం ఉండిపోవడానికి కాదు. బ్లైండ్, బ్లైండ్, బ్లైండ్. గుడ్డోడు ఎవడంటే హూ ఎవర్ ఫాలోస్ ద మైండ్ ఈజ్ ఎ బ్లైండ్ పర్సన్. ఐఎమ్ నాట్ ఎ బ్లైండ్ పర్సన్. సార్, మనుషుల్లో వెతుకుతూ పోతే నెగిటివిటీ మాత్రమే కనిపిస్తుంది. బీ ద హంటర్ ఆఫ్ దట్ పాజిటివ్, బీ ద హంటర్ ఆఫ్ దట్ పాజిటివ్, బీ ద హంటర్ ఆఫ్ దట్ పాజిటివ్.